తన యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జయ హే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించడం, కనీసం దాన్నైనా, కనీసం ఆనాడు ఉద్యమం, ఆనాడు రాష్ట్ర సాధనలో గత 9.5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అధికారానికి పునాదులు వేసిన ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మేము ఆమోదిస్తే అభినందిస్తారేమో, అభినందించకపోయినా ఆహ్వానిస్తారేమో అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది. అధ్యక్ష, మేమేమన్నా అతిగా ఏమైనా ఆలోచన చేస్తున్నామా, అతిగా ఏమైనా ఆశిస్తున్నామా, లేకపోతే ఏమైనా అడగకూడని ఆశించంది ఏమైనా మేము ఆలోచన చేస్తున్నామా? నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పుంటే మాకు సూచన చేయండి. ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఇగో ఈ మంచి చేసింది, ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం, ఈ మంచి జరగాల్సిందే, ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను మీరు మార్చుకోండి, ప్రజలకు మంచి పాలనని ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష. ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ తెస్తుందా అధ్యక్ష? ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజరవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష? మీరు ఆలోచన చేయండి. ఎందుకు అనంటే ఈ రాష్ట్రం మనది, ఈ ప్రాంతం మనది, ఈ నేల మనది, ఈ గాలి మనది, ఈ ప్రాంత అభివృద్ధి మనది. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష. ఆ పైన వారి ఇష్టం. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది, ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు, ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు, ఆ పథకం ఎట్లా చేస్తారు, ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు, మీ దగ్గర నగదేడుంది, వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు, వీళ్ళు దివాలా తీస్తే బాగుండు, ప్రజలకి ఏం అందకపోతే బాగుండు, ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా అధ్యక్ష? అట్లనే 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము 100 రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష? నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు